హలో ఫ్రెండ్స్ మనకి గ్రామీణ ఉపాధి ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం కేవలం టెన్త్ క్లాస్ అర్హతతో ఐదు వేల ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు పర్ మంత్ థర్టీ థౌజండ్ రూపీస్ శాలరీ ఉంటుంది ఎటువంటి ఫీజు లేదు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు సింపుల్గా డిస్క్రిప్షన్ లింక్ యూజ్ చేసుకొని మీరు ఫ్రీగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు నోటిఫికేషన్ సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించి లాస్ట్ డేట్ ఏంటి పూర్తి డీటెయిల్స్ ఈ వివరాల ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇంకా లైక్ చేస్తే తప్పనిసరిగా ఒక చిన్న లైక్ చేసి చిన్న సపోర్ట్ చేయండి గైస్ మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పనిసరిగా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింపుల్ కూడా యాక్టివేట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఫైవ్ థౌసండ్ వేకెన్సీస్ అనేవి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు దీనికి సంబంధించి లాస్ట్ డేట్ ఒకసారి గమనించినట్లయితే నవంబర్ ట్వంటీ సెకండ్ వరకు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ఫీజు అయితే లేదు డిస్క్రిప్షన్ లింక్ యూజ్ చేసుకొని మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను శాలరీ చూడండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ నుంచి ఫార్టీ థౌజండ్ రూపీస్ పర్ మంత్ శాలరీ ఉంటుంది అంటే బై హ్యాండ్ మనకి థర్టీ థౌజండ్ రూపీస్ వరకు స్టార్టింగ్ స్టార్టింగ్ మనకి శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జాబ్ టైటిల్ చూడండి విలేజ్ లెవెల్ ఎంటర్ప్రెనర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సెక్టార్ చూడండి ఆపరేషన్స్ అండ్ సపోర్ట్ సంబంధించినటువంటి సెక్టారు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే టెన్త్ పాస్ అయితే సరిపోతుందని చెప్పేసి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే మనకి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకునే విధంగా జీరో టు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే వీళ్ళైతే చెప్తున్నారు కాబట్టి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు సో మనకి ఇక్కడ దీనికి సంబంధించి జెండర్ ప్రిఫరెన్స్ ఏనీ అని ఇచ్చారు అంటే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు సో మనకి మంత్లీ పేమెంట్ అయితే ఉంటుంది ఫైవ్ థౌజండ్ వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు ఏజ్ విషయానికి వచ్చినట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఆరు సంవత్సరాలు అయితే ఉండాలని చెప్పేసి ఇచ్చారు సో ట్వంటీ ఫోర్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఈ డేట్కి అయితే ఈ విధంగా ఎయిటీన్ టు ఫార్టీ సిక్స్ అయితే ఉండాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ కూడా మనకైతే మెన్షన్ చేశారు చూడండి ఒకసారి ట్వంటీ ఫోర్ ఎయిట్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఫోర్ ఎయిట్ టూ థౌజండ్ త్రీ ఈ మధ్యలో ఎవరైతే జన్మించినటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడొచ్చు ఫైవ్ థౌసండ్ వేకెన్సీస్ కాబట్టి ఇక మనకి జాబ్ లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్లో ఉంటుందని చెప్పేసి మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలో చెప్తాను చూడండి ఫస్ట్ డిస్క్రిప్షన్ లింక్ యూజ్ చేసుకొని మీరు ఇక్కడ అప్లై అయిన ఉంటుంది ఓకేనా దాని మీద ఒకసారి ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు ఫ్రెషర్స్ అయితే కనుక ఫస్ట్ మీరు దీని మీద క్లిక్ చేయండి న్యూ యూజర్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి లేకపోతే కనుక మీరు పాత వాళ్ళు అయితే కనుక సైన్ ఇన్ మీద క్లిక్ చేసి మీరైతే అయితే అప్లై అనేది చేసుకోవచ్చు మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ఫస్ట్ యూజర్ అయితే కనుక సో దాని మీద క్లిక్ చేయండి ఒకసారి ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా సో మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసిన తర్వాత సో ఇక్కడ మీకు ఇక్కడ చూడండి ఇక్కడ మీకు ఇదైతే సెలెక్ట్ అవ్వదు మీకు సెలెక్ట్ అవ్వదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ యూజ్ చేసుకొని మీరు మీ యొక్క హయ్యర్ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా సెలెక్ట్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇచ్చిన తర్వాత కింద మీకు సబ్మిట్ ఉంటుంది సబ్మిట్ మీద క్లిక్ చేయండి తర్వాత డైరెక్ట్గా మీరైతే మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అయ్యి మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు వాళ్ళే మీకు కాంటాక్ట్ అయ్యి వాళ్ళు మీకు ఫర్దర్ డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది మనం చేయాల్సిన వర్క్ ఏంటో ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆర్గనైజేషన్స్కి క్లయింట్స్కి మధ్యలో వారధిగా మనమైతే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట వాళ్ళు ఏమైనా డౌట్స్ ఏమైనా అడిగితే కనుక క్లయింట్స్ మనమైతే వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ సో ఇక్కడ మనకి కొత్త కొత్త క్లయింట్స్ని అయితే మనం కలవాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు శాలరీ కూడా మనకి థర్టీ థౌజండ్ పర్ మంత్ శాలరీ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఫైవ్ థౌజండ్ వేకెన్సీస్ ఉన్నాయి చాలా భారీగా మనకి రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి వీడియో చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు కొత్తగా ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ